4.1 ఉంటుంది. ప్రైస్ ఎంత? ఇది 2000 ఉంది. 2000 డిస్కౌంట్ అయితది ఇలా. ఓకే, దీంట్లో వచ్చేసి మళ్ళీ డిస్కౌంట్ కూడా ఉంటుందండి. ప్రతి ఒక్క దానిపైన మీకు డిస్కౌంట్ వచ్చేసి మనకు బ్లూ కలర్ కనబడుతుంది కదా, ఆ బ్లూ కలర్ వచ్చేసి మనకి ఎంత ఉంది అనేది? 3000. ఓకే, 4.1 ఇది. 4.1 ఉంటుంది, 4 స్పీకర్స్ వస్తాయి, ఒక సబ్ఫర్ వస్తుంది. ఇది వచ్చేసి 3000 రూపీస్ అన్నమాట. ఇది వచ్చేసి మీకు సింగిల్ టవర్ ఉంటుంది. ఎంత ప్రైస్? 4000 రూపీస్ ఉంటుంది. డబుల్ స్పీకర్ ఉంటుంది, అంతే. హాఫ్ పిన్ డీజే. ఓకే, హాఫ్ పిన్ డీజే అంట ఇది. సో కంట్రోల్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ రెండా? రెండు వచ్చేసి ఎంత ఉంది? చాలా ఉన్నాయి మనకు ట్రాలీస్ లో. మనం ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, చార్జింగ్ పెట్టడం, మనము ఎంజాయ్ చేసుకోవడానికి బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొచ్చినాను. కోటి నుండి అయితే, గుజరాత్ గల్లీ నుండి ఒక సౌండ్ సిస్టమ్కి సంబంధించిన ఒక హోల్సేల్ షాప్కి అయితే మనం వచ్చినామండి. ఈ షాప్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క రేంజ్ ఆఫ్ సౌండ్ సిస్టమ్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. బేసిక్ మనకు హోమ్స్ థియేటర్లో చూసుకున్నట్టయితే 1300 రూపీస్ నుండి మనకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రిన్స్ ఎలక్ట్రానిక్స్ అనే షాప్ ఉంటుంది మనకు, గుజరాత్ గల్లీ బ్యాంక్ స్ట్రీట్లో ఉంటుంది, సుల్తాన్ బజార్ హైదరాబాద్ కోటిలో అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మీకు స్పీకర్స్ కావచ్చు, బాక్సెస్ కావచ్చు, రేడియోస్ కావచ్చు, టేప్ స్టెప్లైజర్స్, అంప్లిఫైర్, స్పీకర్ బాక్సెస్, డీజే బాక్సెస్ కావచ్చు, సింగిల్ పిన్ డీజేలు కావచ్చు, లేదా ఆఫ్ పిన్ డీజేలు కావచ్చు, సౌండ్ టవర్లు కావచ్చు, ఆహుజా కంపెనీకి సంబంధించిన అంప్లిఫైర్లు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. ప్రతి ఒక్కటి మీకు హోల్సేల్ ప్రైస్లోనే ఇక్కడైతే పర్చేజ్ చేయవచ్చు అండి. సో దీంతోపాటు మీకు ఎల్ఈడి టీవీలు కావచ్చు, డీజే సిస్టమ్స్ కావచ్చు, జీబ్రానిక్ సంబంధించిన కావచ్చు, ఇంటెక్స్, సోనీ, టోకియా, ఇలా కంపెనీకి సంబంధించిన అంప్లిఫైర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ట్రాలీ స్పీకర్స్ కావచ్చు, మైక్స్ కావచ్చు, అండ్ స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. కారుకు సంబంధించిన స్పీకర్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదండి, విత్ ప్రైజెస్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకేందంటే ఎంత ప్రైజ్లో వస్తుంది అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ షాప్కి వచ్చిన తర్వాత మీరు ఈ ప్రైజెస్ ఏదైతే వీడియో చూస్తామో వీడియో పైన ఇంకా డిస్కౌంట్ ప్రైజ్లోనే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మీరు బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా తక్కువ ప్రైజ్కే రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ గురించి లేదా ఈ వీడియో గురించి ఒక లైక్ చేసి, ఒక షేర్ చేసి, అలాగే కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి వీడియో ఎలా వచ్చింది అనే దాని గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మనకు స్టార్టింగ్ హోమ్ థియేటర్స్ నుండి ప్రైస్ ఎంత ఉంది అనే దాని గురించి చూసుకుందామండి. అన్న చెప్పండి, దీని ప్రైస్ ఎంత ఉంది మనకు? ఇది టోకియో ఉంది, 4.1 ఛానల్. 4.1 ఉంటుంది. ప్రైస్ ఎంత? ఇది 2000 ఉంది. 2000 డిస్కౌంట్ అయితే ఇలా. ఓకే, దీంట్లో వచ్చేసి మళ్ళీ డిస్కౌంట్ కూడా ఉంటుందండి. ప్రతి ఒక్క దానిపైన మీకు డిస్కౌంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉంది అన్న? మీటే. ఓకే, 1800 ఇలా కూడా మీకు డిస్కౌంట్. ఓకే, నాలుగు ఎంత? 4 స్పీకర్ ఉంటుంది. ప్రైస్ ఎంత ఉంది? 1800 1800 ప్రైస్ అండి. ఇదైతే 4.1, నాలుగు స్పీకర్స్ వస్తాయి మీకు, ఒక ఊఫర్ వస్తుంది. సో ఇది వచ్చేసి 1800 అనమాట. ఇది ఎంత అన్న? ఇది 2.1 1300. 2.1 అంటే రెండు బాక్సులు వస్తాయి, ఒక ఊఫర్ వస్తుంది. సో ఎంత ఇది? 1300. ఇంకా డిస్కౌంట్ అవుతుందా? ఇలా ఏం లేదు, ఇలా రెండిట్లా మీకు డిస్కౌంట్ ఉంది, అలా ఏం లేదు. సో ఇది వచ్చేసి ఫైనల్ ప్రైస్ అండి, 1300 అంట. సో నెక్స్ట్ ఇది ఎంత ఉంది అన్న? ఇది శాంసోనిక్ 4.1 ఇది 32 పడుతుంది. 3200 రూపీస్ ఉంటుంది ఇది. ఓకే, హుడ్ తోటి వస్తుంది, కంప్లీట్గా హుడ్ అని వస్తుంది మనకు. సో ఫైనల్ ప్రైస్ ఎంత ఉంది అనేది? 3200 రూపీస్ ఉంది అనమాట. బ్లూటూత్ ఉంటుంది మనకు, మైక్ ఆప్షన్ ఉంటుంది. సో ఇంకా ఇంకేముంటుందన్న? నెక్స్ట్ వచ్చేసి టోక్యో 5.1 ఛానల్, ఒక టోక్యో కంపెనీకి వచ్చేస్తుంది. ఇది 5 స్పీకర్స్ వస్తుంది, ఒక ఊఫర్ వస్తుంది. ప్రైస్ ఎంత ఉందన్న? 2600 రూపీస్కే ఉందన్నమాట. సో ఇవి వచ్చేసి బ్లూటూత్ టవర్స్. ఇవి ఎంత ఉందన్న? ఇవి 2 ప్యాక్స్ కదా, 4500 రూపీస్కి ఉంటుంది. ఒక ఊఫర్ ఉంటుందా? డబుల్ ఊఫర్ ఉంటుంది, రెండు బాక్స్లకు రెండు ఊఫర్లు ఉంటుంది. ప్రైస్ ఎంత? 4500. ఇంకొకటి వచ్చేసి చిన్నది ఉంది, ఇది ఎంత అన్న? 4000 రూపీస్కి అటు వస్తాయి అన్నమాట. ఇక హోమ్ థియేటర్లో చూసుకుందాం. 5.1 ఎంత? 5.1. ఓకే, 5 స్పీకర్స్ వస్తుంది, ఒక ఊఫర్ వస్తుంది. ఎంత ఉంది ప్రైస్? 5000 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ కనబడుతుంది కదా, బ్లూ కలర్ వచ్చేసి మనకి ఎంత ఉంది అనేది? 3000. ఓకే, 4.1 ఇది. 4.1 ఉంటుంది, 4 స్పీకర్స్ వస్తాయి, ఒక సబ్ఊఫర్ వస్తుంది. ఇది వచ్చేసి 3000 రూపీస్ అన్నమాట. సో ఇది చెప్పండి అన్న, ఐవాక్ సంబంధించింది 2800 రూపీసే ఉంటుంది. ఇది కంప్లీట్గా 4 స్పీకర్స్ వస్తాయి, 4 స్పీకర్స్ వస్తాయి, ఒక సబ్ఊఫర్ వస్తుంది, 2800 రూపీస్కే ఉంటుంది అన్నమాట. దీంట్లో వచ్చేసి మీకు 2 మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఇది వేరే డిజైన్ ఉంటుంది, ఇది వేరే డిజైన్. ఓన్లీ చేంజ్ వచ్చేసి మీకు స్పీకర్స్ డిజైన్లోనే చేంజ్ ఉంటుంది అనమాట. సో ఇంకా టోక్యో కంపెనీది వచ్చేసింది 3000. ఎంత ఇది?
3000 ఉంటుంది. 4 స్పీకర్స్ వస్తాయి, ఒక సబ్ ఊఫర్ వస్తుంది, అంతేనా? దీంట్లో కూడా మీకు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? దీంట్లో బ్లూటూత్ ఉంటుంది, బ్లూటూత్, ఎఫ్ఎం, పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది, ఆక్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ టైం చూపిస్తారంటే టవర్స్ లో చూపించండి. ఇంకా టవర్స్ ఉన్నాయి కదా, సింగిల్ టవర్. ఇది వచ్చేసి మీకు సింగిల్ టవర్ ఉంటుంది. ఎంత ప్రైస్? 4000 రూపీస్ ఉంటుంది. డబుల్ స్పీకర్ ఉంటుంది, అంతేనా? డబుల్ స్పీకర్, ఒక సబ్ ఊఫర్ కూడా ఉంది. ఓకే, ఒక సబ్ ఊఫర్ కూడా ఉంటుంది. కంట్రోల్స్ కూడా ఇక్కడే వచ్చి స్పీకర్ కూడా పెట్టుకోవచ్చు. 4 స్పీకర్ ఓకే, ఎక్స్టర్నల్ కూడా 4 స్పీకర్స్ అంటే పెట్టుకోవచ్చు అంట. ఆక్స్ టీవీ ఆప్షన్ కూడా ఉంది. సెట్ అప్ బాక్స్, టీవీ సిస్టం కూడా పెట్టుకోవచ్చు. ఓకే, టీవీ పెట్టుకోవచ్చు, సిస్టం పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ లో అన్ని పెట్టుకోవచ్చు అంట. సో కంట్రోల్స్ అన్ని ఇక్కడే వచ్చి ఒక సబ్ ఊఫర్ ఉంటుంది. 2 స్పీకర్స్ వస్తుంది. ప్రైస్ ఎంత ఉందన్న? 4000 రూపీస్ ఉంటుంది. ఇది ఎంత ఉందన్న? ఉడ్తో వస్తుంది మనకు కంప్లీట్ గా. దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ ఉంది, ఆక్స్ కేబుల్ ఉంది, మైక్ ఆప్షన్, మైక్ ఉందన్నా? మైక్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎంత ప్రైస్? 1800 1800 అన్నమాట. సో ఇది కూడా మనకి ఇంకొక టవర్ ఉంటుంది. సో ఇది ఎంత ఉందన్నా? 3200 ఉడ్తో వస్తుంది మనకు. దీంట్లో కూడా మైక్ ఆప్షన్స్, 2 మైక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 మైక్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు వాల్యూమ్ కంట్రోల్ అన్నమాట. సిస్టమ్ వచ్చేసి ఇక్కడ ఉంది. 2 స్పీకర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సబ్ ఊఫర్ కూడా ఉంటుంది. సో ఎంత ప్రైస్ ఎంత ఉంది అది? 3200 రూపీస్ అంట. సో ఇది కూడా ఉంది. ఇంకొకటి, ఇది ఎంత? 1500 రూపీస్కే ఇది ఉంది. ఇది వచ్చేసి ఇది ఎంత ఉందన్న? కవర్స్ జోడి ఉంది, 6000. ఈ 2 స్పీకర్స్ వస్తాయి మనకు. కంట్రోల్స్ ఒక దాంట్లో ఉంటుంది. మనకు సబ్ ఊఫర్లు రెండిట్లో ఉంటుంది. ఒకటి రెండిట్లలో ఊఫర్ వస్తుంది మనకు. స్పీకర్స్ కూడా ఉంటాయి. జోడీతో ఎంత ఉందన్న? 6000 రూపీస్ అయితే అవైలబుల్ ఉంది అన్నమాట. ఇది ఎంత ఉందన్న? సింగిల్ ఉంది, 3000. ఓకే, ఇది సింగిల్ ఉంటుంది, 3000. ఒక సబ్ ఊఫర్, 2 అవుట్ స్పీకర్లు వస్తాయి. సేమ్ మనం ఇంతకు ముందు చూసిన లాగా ఉంది. సో ఎంత ఉంది ఇది ప్రైస్? 3000. 3000 రూపీస్ ఉంది అన్నమాట. సో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, మీరు చూడవచ్చు. ఇవన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మనకు బాక్సెస్, డీజే బాక్స్లు కూడా ఉన్నాయన్నమాట. సింగిల్ పిన్ డీజేలు కావచ్చు, అవి కూడా ఉంటుంది. ట్రాలీ స్పీకర్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చెప్పండి అన్న, స్టార్టింగ్ ఎంత ఉంది? 9000. 2 ఉంటాయి, 9000. ఎంత? 4 సబ్ ఊఫర్స్ ఉంటాయి. స్పీకర్స్ ఎన్ని ఉంటాయి? 4 స్పీకర్స్ ఉంటాయి. ఓకే, ప్రైస్ ఎంత ఉంది? 9000. జోడీ వస్తుందా? జోడీ వచ్చేసి మీకు 9000 ఉంటుంది. సో ఇది ఎంత ఉంటుందన్న? సింగిల్ది. ఓకే, 4500 పడుతుంది. సింగిల్ సబ్ సింగిల్ టవర్ వస్తుంది. 2 స్పీకర్లు ఉన్నాయి. పెద్ద ఊఫర్ ఉంటుంది. కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. బేస్ వాల్యూమ్, కంప్లీట్ కంట్రోల్స్ అనేది అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రతి దాంట్లో మీకు ఏమేమి ఉంటుందంటే, ఆక్స్ కేబుల్ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది, ఎఫ్ఎం. సో ఈ 4 అయితే ప్రతి స్పీకర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో సింగిల్ టవర్ ఎంత ఉందన్న? 4500 రూపీస్కే ఉంది. ఇది బ్లూ దీంట్లో వచ్చేసి సింగిల్ ఊఫర్ ఉంటుంది, దీంట్లో వచ్చేసి డబల్ ఊఫర్ ఉంటుంది. మిగతా అంతా సేమ్ అనమాట. ప్రైస్ ఎంత ఉంది? 5000 రూపీస్ ఉంది అనమాట. సో ఊఫర్ డబల్ అయినది రేట్ ఎక్కువ ఉంది. రైట్ రైట్, దీంట్లో వచ్చేసి డబల్ ఊఫర్ ఉంది కాబట్టి కొద్దిగా ప్రైస్ అనేది ఎక్కువ ఉంది అంటున్నాడు. సో ఓకే, ఒకరే సౌండ్ వచ్చింది. ఇది సౌండ్, సౌండ్ బార్ ఇది సిస్టమ్. టవర్ సైడ్ లా వస్తుంది. ఓకే, సిస్టమ్. ఓకే, దీని కంట్రోల్స్ అన్ని సైడ్ కు ఉన్నాయి. వుడ్ తో వచ్చింది మనకు. ఓకే, దీంట్లో వచ్చేసి ఎక్స్టర్నల్ గా ఇంకా మన స్పీకర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 4 స్పీకర్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక సబ్ ఊఫర్ ఉంటుంది మనకి. ఎన్ని మైకులు ఉంటాయి? 2 ఉంటాయి అన్నమాట. ఓకే, మైక్ ఒక ఆప్షన్ ఉంటుంది, 2 స్పీకర్స్ ఉంటాయి. ప్రైస్ ఎంత ఉందన్న? 4500 రూపీస్ కి అయితే ఇది అవైలబుల్ ఉందన్నమాట. సో ఇంకో ఒకటి చూసుకున్నట్టయితే మనకు ఇవి 2 అన్న, జోడీ. ఓకే, ఈ ఒకటి వచ్చి జోడీ అన్నమాట. ఇవి 2 జోడీ. సో మనకు పేర్ వస్తుంది ఎంత? 18000 రూపీస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సిక్స్ ఊఫర్స్, 6 ఊఫర్లు వస్తాయి. రెండిట్లో వచ్చేసి మనకు 6 ఊఫర్లు వస్తాయి. 2 2 4 స్పీకర్స్ వస్తాయి అన్నమాట. కంట్రోల్స్ ఒకటే దాంట్లో ఉన్నాయా? కంట్రోల్స్ వచ్చేసి ఒకటే దాంట్లో ఉంటుంది. చిన్నపాటి పార్టీలకు కానీ ఎవరికైనా ఉంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అన్నమాట. ఏంటన్నా? ఒక మైక్ కూడా దీంతో పాటు ఫ్రీగా వస్తుందంట, వైర్లెస్ మైక్. సో ప్రైస్ ఎంత ఉంది? 18000. 18000 అయితే ఇది అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇవి చూసుకున్నట్టయితే మనకు ఇవి ఏమంటారన్న? ఇవి డీజే, సింగిల్ పిన్ డీజేలా? హాఫ్ పిన్ డీజే. ఓకే, హాఫ్ పిన్ డీజే అంట ఇది. సో కంట్రోల్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నాయి. డబల్ 15. ఓకే, ఈ 2 2 వచ్చేసి ఎంత ఉంది? 45000 అంట ఈ 2 కలిపి. మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కంపెనీలు కావచ్చు, లేకుంటే మీ ఆప్షన్ బట్టి అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట ప్రతి ఒక్కటి. సో నెక్స్ట్ ఏముందన్న? ఇది ఉంది ఇంకోటి. సో ఏమంటారు దీన్ని?
హాఫ్ పిన్ డీజిల్ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే హాఫ్ పిన్ డీజిల్ కన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది, బేస్ అయితే మనకు చాలా ఎక్కువ వస్తుంది. ఓకే సామ్సంగ్ కి సంబంధించిన క్వాలిటీ వచ్చేసి బాగుంటుంది సబ్ ఊఫర్ లో. ఎంత ఉందన్న ఈ జోడి? 18,000. ఓకే ఈ రెండు వచ్చేసి మనకు టవర్స్ వచ్చేసి మనకు 18,000 18,000 అంట. దీంట్లో కూడా మీకు వైర్లెస్ మైక్ ఫ్రీగా ఉంటుంది అనమాట. సో ఇది కూడా సేమ్ హాఫ్ పిన్ డీజేనా? ఇది కూడా హాఫ్ పిన్ డీజే. ఓకే ఇది కూడా హాఫ్ పిన్ డీజే మీకు. ఇది 18,000 ఇది 28,000 28,000. ఈ రెండు వచ్చేసి కంట్రోల్స్ మనకు పైన ఉంటుంది. సో స్పీకర్స్ వచ్చేసి రెండు ఉంటాయి అన్నమాట, బాక్సులు వచ్చేసి రెండు ఉంటాయి. ప్రైస్ ఎంత ఉందండి ఈ రెండింటి కలిపి? ప్రైస్ ఎంత ఉంటుంది? 28,000 ఉంటుంది అన్నమాట ఇది రెండింటి కలిపి వచ్చేసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు వీటి గురించి, ప్రతి ఒక్క దాని గురించి మీకు డిస్కౌంట్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. సో ఈ టవర్స్ ఎంత ఉన్నాయన్న? 17,000 రెండు వస్తాయి మీకు. కంట్రోల్స్ వచ్చేసి ఒకటే దాంట్లో ఉన్నాయి. ఫోర్ ఊఫర్స్ వస్తున్నాయి మనకు, ఫోర్ స్పీకర్స్ వస్తున్నాయి. ఊఫర్ అంటే మనకు ఎట్లుంటో తెలుసు కదా ఇక. ఫోర్ వచ్చేసి. సో ఇది ఎంత? 9,000 రూపీస్ ఉంటుంది అన్నమాట. ఎన్ని ఊఫర్లు వచ్చేసి? రెండు ఉన్నాయా? రెండు ఊఫర్లు, రెండు స్పీకర్లు ఉంటుంది. ఎంత? 9,000. 9,000 ఉంటుంది. ఇది వచ్చేసి ట్రాలీ అన్న? ట్రాలీ. చార్జింగ్? చార్జబుల్. ఓకే చార్జబుల్ అంటే మనం గిటార్, కీబోర్డు అది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే దీంట్లో వచ్చేసి గిటార్ యూజ్ చేయొచ్చు, మనకు మైకులు రెండు మైకులు ఆప్షన్ ఉంటుంది, అండ్ డైరెక్ట్ మీకు ఎస్డి కార్డ్ అయితే పెట్టుకోవచ్చు అండి. దీంట్లో యూఎస్బి ఆప్షన్ ఉంటుంది, ఆడియో ఆక్స్ కేబుల్ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది. ఓకే దీంట్లో వచ్చేసి మీకు రెండు మైకులు అయితే ఫ్రీగా ఉన్నాయట. కంట్రోల్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో ఎన్ని ఎంత వాట్స్ ఉంటుంది అనేది? 121 RMS. ఓకే సో ప్రైస్ ఎంత ఉంది అది? 8,500. ఇదే కాదండి ఇంకా ట్రాలీస్ కూడా మనకు చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సో దీంట్లో తక్కువలో కావాలంటే తక్కువలో అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా ఎక్కువలో కావాలంటే ఎక్కువ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. సో ఇవి వచ్చి మనకు స్పీకర్స్ ప్రతి ఒక్క దాని గురించి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సౌండ్ బార్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సౌండ్ బార్స్ కూడా చూద్దాం ఒకసారి. సౌండ్ బార్ కంపెనీ కూడా ఉన్నాయి అన్నమాట, జిబ్రానిక్స్ కానీ మనకు ఫ్రాంటెక్ కానీ ఇవి బోట్ కానీ ఇవన్నీ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఎంత అన్న బోట్ మనకు సంబంధించి? 6,500. ఎంత వాట్స్ ఇది? 80 వాట్స్. సబ్ ఊఫర్ వచ్చేసి మనకు 6,000 రూపీస్ ఉంటుంది. ఇది ఎంత ఉందన్న? ఫ్రాంటెక్ ఉంది 7,500. ఫ్రాంటెక్ వచ్చేసి మనకు 7,500 రూపీస్కే ఉందన్నమాట. ఓకే ఇంకోటి ఉంది జెబ్రానిక్స్. జెబ్రానిక్స్ కి సంబంధించింది కూడా ఉంటుంది. 160 వాట్. ఓకే 160 వాట్స్ ఉంటుంది, 9,000 రూపీస్ ఉంటుంది అనమాట. మీకు కావాల్సిన అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ట్రాలీస్ లో కూడా మీకు చిన్నది కావాలంటే ట్రిన్న ట్రాలీస్ కూడా అవైలబుల్. ఇది ఎంత ఉందన్న? 2,000 రూపీస్. చార్జబుల్? చార్జబుల్. ఒక మైక్ కూడా ఫ్రీగా వస్తుంది మీకు. ఇక్కడ చాలా ఉన్నాయి మనకు ట్రాలీస్ లో. మనం ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు చార్జింగ్ పెట్టుకొని మనము ఎంజాయ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఇక్కడ టవర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ హోల్సేల్ ప్రైస్లోనే. అండ్ మీకు అండ్ ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు మీకు బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. సో జేబిఎల్కి సంబంధించిన బాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ, జేబిఎల్కి సంబంధించిన. సో ఇవి కూడా ఎంత ఉంటుందా జేబిఎల్? రెండు బాక్సులు వచ్చేసి 12,000కే రెండు జేబిఎల్ బాక్సులు ఉన్నాయి అన్నమాట. సో యాంప్ కూడా ఆహుజాకి సంబంధించిన యాంప్లిఫైర్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఫస్ట్ ఆహుజాలో మనకు బేసిక్ ఉంటుంది, బేసిక్ నుంచి చూసుకుందాం. ఎంత ఉందన్న పైన? 3,000. నెక్స్ట్ 3,500. ఇది 6,000. 7,500. ఇది 7,500. 8,500. ఇది కూడా 8,500. 160 ఉంది ఆహుజాలో మనకు 7,500. ఇది మనకు ఇది 8,500 అంట. ఇది 12,000 ఉంటుంది, 250 అంట. సో ఇవన్నీ మోడల్స్ కావచ్చు, లేదా ఇంకా మీకు దీంట్లోనే ఇంకా తక్కువలో కావాలనుకుంటే తక్కువలో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఒకసారి చూసుకుందాం ఇది. సార్ ఇది ఎంత ఉందన్న? ఇది కార్ది ఉందన్న, కార్ది ఉంటుంది. 600. ఓకే 600 రూపాయలకు సంబంధించిన కార్ అంటే ఇంట్లో కౌంటర్ మీద అయిన స్పీకర్ కూడా పెట్టొచ్చు. 500. ఇది 500 రూపీస్. దీని కింద ఉంది 800. ఇవి ఆటోలకు కార్లకు సంబంధించిన. ఇది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఆటోది. ఇది ఎంత ఉందన్న? 800 రూపీస్. 1,000 రూపీస్. 1,200. ఇంకా కొద్దిగా పెద్దవి చూసుకున్నట్టయితే ఎస్టీకే అని చెప్పేసి ఉంటుంది మనకు. ఎంత ఉంటుంది ప్రైస్? 2,500 రూపీస్ ఉంటుంది. 5.1 ఛానల్ ఉంటుంది మనకు. 3,500. ఏదన్నా 5.1 అంటే ఇవాళ రేపు సబ్ ఊఫర్ ఇంట్లో పాడైతున్నాయి కదా, దానికి వర్క్ చేయాలంటే తీసుకుంటే మనం ఒక సబ్ ఊఫర్ లేపుతుంది, 5 బాక్సులు లేపుతుంది. ఒక సబ్ ఊఫర్ లేపుతా అంటే 5 బాక్సులు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. సో ఎంత ఉంది ప్రైస్? ఇది 3,500. ఇదేనా?
2000 ఇది ఓకే. దీంట్లో అన్నిట్లో వచ్చేసి మైక్ ఆప్షన్ ఉంటుంది మీకు, ఎఫ్ఎం కూడా ఉంటుంది కదా, ఎఫ్ఎం ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, ఆక్స్ కేబుల్ ఉంటుంది, ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో మీకు ఇక్కడ కార్లకు సంబంధించిన మైకులు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ డైరెక్ట్ మనకు వైర్ మైక్ కావచ్చు, కాలర్ మైక్స్ కావచ్చు, అవి కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటన్నా సీలింగ్ మైక్లా, ఓకే, సీలింగ్ స్పీకర్లు ఇవి, ఓకే. మనం ఇంట్లో పైన పెట్టుకోవడానికి సీలింగ్ స్పీకర్స్ అవి కూడా అవైలబుల్గా, ఎంత ఉంటుంది అనేది 700 రూపీస్ నుండి అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కటి వాటికి సంబంధించిన మనకు వైర్స్ కావచ్చు అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. చిన్న చిన్న స్పీకర్స్ కావాలంటే చిన్నవి కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీకు మైకులు కానీ అండ్ ఛార్జబుల్ టేబుల్ స్పీకర్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఈ షాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీకు వచ్చి కాంటాక్ట్ చేసి చూసుకోండి. 350 రూపీస్ దీంట్లో వచ్చే సీలింగ్ స్పీకర్ ఇది 350 రూపీస్ అంట చిన్నది, ఇది స్టార్టింగ్ వచ్చేసి. సో ఇంకా చాలా ఉంటాయి అన్న, ఇవి ఆహుజాలో కూడా ఉన్నాయంట. ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ టీవీలు కూడా అవైలబుల్గా ఉంటుంది. టీవీ ఎంత ఉందంట ఒకసారి చూపించు. టీవీలు కూడా ఇక్కడ షార్ప్ అని చెప్పేసి మనకు ఎల్ఈడి టీవీ, ఆండ్రాయిడ్ టీవీ, వన్ టచ్కి సంబంధించిన టీవీలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అనేది ఎంతుందన్న ప్రైస్ ఎంత ఉంది టీవీలో ఒకసారి చెప్పు. షార్ప్ 32 ఇంచెస్ ఎంత ఉంది? ఓకే, ఇక్కడికి వస్తే మీరు వీటి గురించి ప్రైస్ అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో మీరు చూసుకోవచ్చు. షార్ప్ వచ్చేసి 42 ఇంచెస్ ఉంటుంది. ఇంకోటి ఆండ్రాయిడ్ టీవీలు అన్నమాట, కంప్లీట్గా వన్ టచ్కి సంబంధించింది. 46 ఇంచెసా 46 ఎల్ఈడి ఇంచెస్ అనమాట. సో ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. ప్రిన్స్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఉంటుంది, జబ్రానిక్స్లో కూడా ట్రాలీ ఉందంట. ఇది ఎంత ఉందన్న? 9000 రూపీస్ అయితే ఇక్కడ పడుతుంది అనమాట. సో ఇంటెక్స్ కానీ ఇంకా కావాల్సిన చాలా స్పీకర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి విజిట్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా ప్రతి ఒక్కదానికి వచ్చి ప్రైస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్, ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ప్రతి ఒక్కటి నెక్స్ట్ వచ్చేసి కూలర్స్ కావచ్చు, ఇంకా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలు అయితే చేస్తుంటారన్నమాట. హోల్సేల్ షాప్కి సంబంధించిన వీడియోస్ వచ్చేసి నేను ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. ఒక కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ కూడా చేయండి, వీడియో ఎలా వచ్చింది అనే దాని గురించి.